ओके మంచిది. ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. చాలా కాలం తర్వాత మీ అందరినీ ఇలాగ చూసి ప్రభువుని స్తుతించే భాగ్యం ప్రభువు నాకు ఇచ్చిన విధానం బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం కనబడాలి వినబడాలి రెండు ఉండాలి కాబట్టి మనం ఈ సమయంలో రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం నుంచి దేవుని వాక్యాన్ని మనం విందాం. మొదటి 11 వచనాలు చదువుకుందామండి. రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి 11 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మీ శరీరము పాపం విషయమై మృతమైనదిగా గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయాళుడును నమ్మకమైన దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ యొక్క నాయన జూమ్ మీటింగ్ ద్వారా మరి ప్రభువ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ నాయన, మరి ప్రభువ వేవేరు ప్రాంతాల్లో ఉన్న నాయన మరి సహోదరులందరితో ఇలాగూ చేరి నాయన మేము ఆయా సహవాసం చేయటానికి మీరు మాకిచ్చినటువంటి ఈ కృపను బట్టి వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. నాయన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నాయన 11 వచనాల్లో మేము చదువుకొని ఉండగా మీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడమని, నీ కుమారుడైన క్రీస్తు ప్రభువును మహిమపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుందరని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రికను మనం చదువుతున్నప్పుడు చాలా కష్టమైన పత్రికగా మనము దీనిలో మనం చూడగలం. ఎందుకంటే మనకి 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో 5వ సువార్త రోమా పత్రిక అని పెద్దలు చెప్తా ఉంటారు. రోమా పత్రికను మనం గమనిస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో అన్యులు పాపులు అన్న, 2వ అధ్యాయంలో యూదులు కూడా పాపులే అని ఆయన నిరూపిస్తాడు. 3వ అధ్యాయంలో చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపులే అంటాడు. అయితే ఈ పాపికి రక్షణ లేదా అంటే
మూడో అధ్యాయం 22 నుండి 31 వచనంలో ఆయన ఏమంటాడంటే విశ్వాసం ద్వారా అనగా ప్రభు అయిన క్రీస్తునందు ఆయన రక్తమునందు ఆయన యందు మన విశ్వాసం ఉంచితే మనకి రక్షణ ఉంది ఎందుకంటే మనము ధర్మశాస్త్రము ద్వారా మనము ఈ నీతి విధి నెరవేర్చలేం మన వల్ల కాదు అని చెప్పి ఆ మూడో అధ్యాయంలో ఆయన ముగింపిస్తాడు కానీ మరి విశ్వాసులకు విశ్వాసం అంటే ఎలా ఉంచాలి అనే దానికి ఉదాహరణగా నాలుగో అధ్యాయంలో అబ్రహామును ఐదో అధ్యాయంలో అది మన ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే అది నెరవేర్చబడింది అని చూపించాడు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువచ్చి విశ్వసించాము నమ్ముకున్నాం రక్షించబడ్డాము కానీ ఏదో మన జీవితంలో ఒకటి మనల్ని చాలా దేవునికి దూరంగా నడిపిస్తుంది ఏమిటి అనే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి ఆరో అధ్యాయంలో దాన్ని వివరంగా ధర్మశాస్త్రములో మనం మృతం చెందాలి మృతులవ్వాలి చనిపోవాలి దానికి బాప్తిస సాదృశ్యాన్ని తీసుకుని మనం క్రీస్తులో ఆయన యొక్క మరణంలో మనం పాలిభాగస్థులం అయిపోయాము అనే దాన్ని వివరిస్తూ ఇక మనము పాపమును గాని ధర్మశాస్త్రమునకు మనం దాసులము కానేరము అని ఆరో అధ్యాయం 15వ వచనం కృపలోనే మనం కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారము కాదు అని చెప్పి చెప్తాడు కానీ 7వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దాన్ని ఇంకొంచెం వివరంగా ఇచ్చి ఒక స్త్రీకి ఇద్దరు భర్తలు ఉన్నారు ఈ ఇద్దరు భర్తల్లో ఒక భర్త చాలా క్రమశిక్షణ కలిగిన ఆయన ఆయన కొంచెం క్రమం తప్పినా ఊరుకునేవాడు కాదు రెండో భర్త చాలా క్రమం కలిగిన మరి ఆయన ప్రేమ కలిగిన ఆయన క్రమం కలిగిన ఆయన మొదటి భర్త ధర్మశాస్త్రము రెండో భర్త మన ప్రభు ఆయన క్రీస్తు కాబట్టి ఈ ధర్మశాస్త్రమును మరి విడిచిపెట్టి క్రీస్తులోకి రావటం అంటే అది కుదిరేది కదా ఇద్దరు భర్తలు ఉన్నప్పుడు భర్త బతికుండగా మరి ఒక భర్తను వివాహం చేసుకోకూడదు అది తప్పు మరి అలాంటప్పుడు నేనేం చేయాలి ఈ మొదటి భర్త విషయంలో నేను చనిపోవాలి అప్పుడు యేసు క్రీస్తు అని వేరొక పురుషుణ్ణి నేను చేరి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించవచ్చు అనే దాన్ని 7వ అధ్యాయంలో ఆయన నిరూపిస్తాడు సరే ఇది ఇలా ఉంటే 7వ అధ్యాయంలో మరి ఒకటి నేను ఇన్ని చేస్తున్నా కానీ నా శరీరంలో ఏదో ఒక నియమం ఉంది నన్ను అది నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో దాన్ని చేయకుండా నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాని వైపుకి వెళ్ళిపోతున్నాను అన్నాడు అంటే మనము ఆత్మలో ఆనందిస్తున్నాము ఆత్మలో విడుదల పొందాము కానీ మనం ఇంకా శరీరంలో ఉన్నాం ఈ శరీరము పాపమునకు అమ్మబడినదిగా ఉన్నది ఈ శరీరము పాపమునకు అమ్మబడిందిగా ఉంది ఈ శరీరము మరి ఈ ప్రాచీన స్వభావము దాని క్రియలు ఇవి మనల్ని పక్కకు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం 18వ వచనంలో అంటాడు నాయందు అనగా 7వ అధ్యాయం రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నా వల్ల కాటలేదు అన్నా కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు 23వ వచనంలో వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములను పాప నియమమునకు నన్ను చెరపట్టుకుని లోపరచబడుతున్నది కాబట్టి ప్రియుల మనం చూస్తున్నాము కాబట్టి మనము నమ్ముకున్నాము రక్షించబడ్డాము బాప్తీసం తీసుకున్నాము దేవుల్లో నడుస్తున్నాం మంచిదే కానీ ఏదో అన్ని బాగానే ఉంది ఒక్కొక్కసారి ట్రాక్ తప్పి పక్కెళ్ళిపోతా ఉన్నాం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పౌలు గారు 7వ అధ్యాయం చాలా వివరంగా ఇచ్చారు నా శరీరంలో వేరొక నియమము నా శరీరంలో ఉంది ఇది నా అంతరంగమున్న ధర్మశాస్త్రముతో అది పోరాడి నన్ను ఆ పాప నియమమునకు చెరపట్టి తీసుకెళ్ళి చెరపట్టి అంటే చెరపట్టి అనే దానిలో మనం ఏం చూస్తున్నామంటే అది నన్ను జయించేసి సంఖ్యలు వేసుకుని నేను ఏది చెయ్యొద్దు అనుకుంటున్నాను నాకు ఏది వద్దు అనుకుంటున్నాను నేను ఏమి చూడకూడదు అనుకుంటున్నాను ఏమి చెయ్యకూడదు అనుకుంటున్నాను దానికి నన్ను లాక్కొని ఈడ్చుకెళ్ళి అక్కడ పడేస్తుంది ఇది వేరొక నియమము నా శరీరం ఉన్నా కాబట్టి ఇది మనం శరీరంలో ఉన్నాము శరీరం ఇంకా విడిపించబడలేదు కాబట్టి ఈ దేహములో ఈ పాప నియమం ఉంది మన తండ్రి అయిన ఆదాము దీన్ని అమ్మి వేశాడు అలాగైతే ఇంతేనా
అయితే ఆయన అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంకు లోనగు శరీరమును నన్ను ఎవడు విడిపిస్తాడు, ఇలాంటి శరీరములు ఇంకింతే నేను జీవించేది, ఎవరు విడిపిస్తారు అంటూ ప్రభువైన యేసు క్రీస్తుకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అన్నాడు. కారణం 8వ అధ్యాయం మొదటి వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వాస్తవమే, మనం 6వ అధ్యాయంలోనే చనిపోయి ఆయన ద్వారా రక్షణ పొందాం, మంచిదే. కానీ ఈ శరీరం మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఈ శరీరం మనల్ని ఆత్మీయ జీవితానికి చాలా దూరం చేస్తుంది, ఈ మురికి శరీరం సారిసారి మన మీద పెత్తనం చేస్తుంది. మరి ఏం చేయాలి అంటే దాన్ని ఎదిరించడం నీ వల్ల నా వల్ల ఎవరి వల్ల కాదు. కాబట్టి 8వ అధ్యాయంలో అదనంగా ఎడిషనల్ గా మనకి ఒక సహాయకుడిని నియమిస్తున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈ శరీరాన్ని మనము జయించగలము అనే దాన్ని 8వ అధ్యాయంలో చాలా వివరంగా విపులంగా ఆయన అందించాడు. ప్రియులారా, మనం గమనిస్తున్నాం 8వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, మరి మన జీవిత ప్రయాణంలో ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు, మన జీవిత ప్రయాణంలో మరి ఆత్మలో మనం ఎలా నడుచుకోవాలి, ఆత్మలో మనం ఎలా జీవించాలి అనే దాన్ని ఇక్కడ, మరి ఆత్మ ద్వారా ఈ శరీర క్రియలను ఎలా జయించాలి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అనే దాన్ని 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇందులో తండ్రి కనపడతాడు, పరిశుద్ధ కుమారుడు కనపడతాడు ఈ అధ్యాయంలో, అలాగే పరిశుద్ధాత్మ కనపడు. తండ్రి ఆయన ఏం చేశాడో చెప్తాడు 2-3 వచనాల్లో, ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు అంటాడు తండ్రి. అలాగే 2-3-4 వచనాల్లో, ఆ కుమారుడు దేవుడు తన సొంత కుమారుడిని పంపాడు అని అంటాడు. ఇక 5వ వచనాల్లో మనం చూస్తే ఆత్మ యొక్క నియమము కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇందులో మనము ఆత్మలో, మరి మన జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే జీవమిచ్చు ఆత్మ యొక్క నియమంలో కదా, జీవమిచ్చు ఆత్మ యొక్క నియమంలో మనం నడవటానికి ఒక 7 ప్రాముఖ్యమైన అంశాలు ఇందులో మనం చూస్తున్నాం. 7 అంశాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం జాగ్రత్తగా ఆలకించి. మొట్టమొదటిగా మనం చదువుతున్నప్పుడు, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి పరిశుద్ధాత్మను గురించి దేవుని వాక్యంలో మన ప్రభు ముందుగానే చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను అని, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని ముందుగానే చెప్పాడు. 2వ వచనం చూడండి, 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. ఏమండి, ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆ పాప మరణ నియమం నుండి విడిపించను ఎట్లనగా, ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దానినే దేవుడు చేసెను, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు అన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆత్మని అనుసరించి నడుచుకోవటము అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మను అనుసరించి నడుచుకోవటం అంటే ఇందులో అర్థం ఏంటి మనం గమనిస్తున్నాం. ఆత్మను అనుసరించి నడుచుకోవటం అంటే మనము ఆత్మను అనుసరించి నడుచుకోవటం అంటే ఇక్కడ క్రైస్తవులుగా మనం ఎలా జీవించాలి ఏమిటి అనే దాన్ని మనం చాలా సార్లు అనుకుంటాం. ఒకవేళ అది కూడా ఉంటే తప్పేం కాదు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న అర్థం ఏంటంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని అని. కాబట్టి మనము ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ధర్మశాస్త్రమును అనుసరించి నడిచే అంతకుముందు ఉన్న విషయాలు, అంటే ఆయన ఎక్కువగా యూదులతోనూ అలాగే అన్యులతో కలిపి విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనం గమనిస్తున్నాము, ఈ జీవమునిచ్చు ఆత్మ, మనము ధర్మశాస్త్రం అంటే ఇక్కడ మన విషయాల్లో మనం చెప్పాలంటే అవి చేయాలి ఇవి చేయాలి, మనం రక్షించబడాలి అంటే ఏదేదో మనకైతే అంటది, వాళ్ళకైతే ధర్మశాస్త్రం అంతా వాళ్ళు నెరవేర్చాలని ఉంటది, అది మన వల్ల కాదు. ఇప్పుడు మనం ఆత్మలో నడవటము అనే దాన్ని మనం జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము 3-4 వచనాల్లో, ఆత్మను అనుసరించి ఏ నడుచుకును
మనయందు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఆత్మ మనల్ని జీవములోనికి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవ వచనంలో చూస్తే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించను. పాప మరణ నియమము, రెండు నియమాలు ఉన్నాయి, ఒకటి పాపము ఇంకోటి మరణము. పాపము మరణము ఈ రెండు నియమాలు నన్ను చెరపట్టి తీసుకెళ్లిపోతున్నాయి. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇలా చెప్పాలి, దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటు అలాగే సింహము ఎలుగుబంటు వచ్చి ఒక గొర్రె పిల్లను తీసుకెళ్తుంది కదా. ఒకటేమో మరణము ఒకటేమో పాపం అనుకుందాం. ఎలుగుబంటు పాపంగా ఉంటే యొక్క సింహం ఏమో మరణంగా ఉంది. ఈ రెండు నియమాలు లేక ఈ రెండు వచ్చి ఆ గొర్రె పిల్లను తీసుకెళ్తుంటే ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపించలే. అప్పుడు దావీదు సాహసం చేసి ఆ గొర్రె పిల్ల ఆ సింహము నోటి నుండి ఎలుగుబంటు నోటి నుండి ఆ గొర్రె పిల్లని విడిపించినట్లుగా పాప మరణ నియమములు నా మీద పెత్తనం చేస్తున్నాయి. నన్ను వాటి యొక్క చెర నుండి విడిపించటానికి, ఆత్మలో నడవ చేయటానికి, అదిగో యేసు ప్రభు భూలోకానికి వచ్చేసి ఈ పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించాడు. ఇక్కడ చూడండి, మరి మా రెండవ వచనం 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించను. ధర్మశాస్త్రం దేన్ని చేయలేదో దేవుడు అదే చేశాడు. ధర్మశాస్త్రం ఏది చేయలేదో యేసు ప్రభు దాన్ని చేశాడు. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో దాన్నే దేవుని ఆత్మ చేశాడు. మొట్టమొదటిగా మనం గమనిస్తున్నప్పుడు ఆయనలో మనం నడవటము మనం నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన వాటిపైన మనం మనసు ఉంచాలి. 5వ వచనం చూడండి, 5వ వచనం శరీరానుసార్లు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనసుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణం. ఇక్కడ రెండు మనసులు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలో నడుస్తున్నాం మొట్టమొదటి మనం విన్నాం. రెండవది మనస్సు దేని మీద పెడుతున్నావు, మనస్సు దేని మీద పెడుతున్నావు. రెండు మనసులు ఉన్నాయంట, శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు అంటే ఏంటి? 7వ వచనం ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఎంత మాత్రమో లోబడదు. ఈ శరీరానుసారమైన మనసు, ఈ శరీరానుసారులు దేవుని వాక్యానికి లోబడరు, ఎంత మాత్రమూ లోబడరు. ఎన్నిసార్లు అయినా చెప్పు. ఎందుకంటే నీ మనసు దేని మీద పెడతావు? నీ మనసు పెట్టేదాన్ని బట్టి నీ ఆలోచన ఉంటుంది. అవును చూడండి, 7వ వచనంలో ఒక మాట ఏలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఎంత మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. అంటే ఉదాహరణకి అనుకుందాం, ఆ పొద్దున్నే లేవాలి, డ్యూటీలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఈయనకి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఇది చేసుకోవాలి, నా మనసు బాగా నా శరీరం సంతోషంగా ఉండాలంటే డబ్బు సంపాదించుకోవాలి, నా శరీరం సంతోషంగా ఉండాలంటే మంచి బట్టలు కొనుక్కోవాలి, నా శరీరం సంతోషంగా ఉండాలంటే నేను చాలా అందంగా కనపడాలి, నా శరీరం సంతోషంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలంటే నాకు కావలసినవన్నీ నేను చూసుకోవాలి. లోకంలో నా శరీరాన్ని సంతోషపరచుకోవటానికి నాకు కావలసినవన్నీ ఉంటే అది సంతోషం. అంటే శరీరానుసార్లు దేవుణ్ణి సంతోషపరచలేరు అంటే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు. అందుకే ఆయన అన్నాడు పైన, శరీరానుసారమైనది మనసు మరణమే, శరీరానుసారమైన మనసు మరణమే. కాబట్టి ఇంకా కిందకు వచ్చాలి కదా, దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఎంత మాత్రము లోబడదు. 6వ అధ్యాయంలో ఆదికాండం 6వ అధ్యాయంలో అక్కడ ఏ విధంగా దేవునికి తిరుగుబాటు చేసిన మొదటి ఆ మనుషులను మనం గమనిస్తున్నప్పుడు అలాగూ ఆయనకి లోబడకుండా ఆయన వాక్యానికి లోబడకుండా జీవించటం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ మరి ఆత్మ పైన మనసు ఉంచటం అనే దాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకి ఒక ఖాళీ గ్లాస్ ఉందండి, ఖాళీ గ్లాస్ లో గ్లాస్ ఖాళీగా ఉందనుకోండి, ఆ గ్లాస్ నిండా గాలి లోపలికి వెళ్ళిపోతుంటది మనకు తెలుసు. ఆ గాలిని తీసేయాలంటే మన వల్ల కాదు,
ఒకవేళ తీసేసినా మళ్ళీ ఇంకోటి ఫిల్ అవుతా ఉంటది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దానిలో నీళ్లు గాని ఇంకోటి ఏదైనా పదార్థం పోస్తా ఉంటే ఆ గాలి అంతా వెళ్ళిపోతా ఉంటుంది కదా, ఇంక ఏమి ఉండదు. అలాగైతే మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ ఒక దానితో అది నిండినప్పుడు ఇంకొకటి దానిలోకి రాకుండా ఉంటుంది, అది మనకు తెలుసు. అలాగే దేవుని ఆత్మ చేత మనం నింపబడితే, దేవుని వాటి మీద మనం మనసుంచితే, అంటే దేవుని వాక్యం చదువుతున్నామా, ప్రార్థన వాక్యమా, ఇంకా దేవునికి సంబంధించిన వాటి మీద మనం మనసు ఎప్పుడైతే పెడుతున్నామో అప్పుడు వాటితో మనం నింపబడుతున్నాం, వాటితో మనం నింపబడుతున్నాం. అందుకే అక్కడ ఏమన్నా అంటే 5వ వచనంలో శరీరానుసార్లు శరీర విషయముల మీదే మనసుంతురు, ఆత్మానుసార్లు ఆత్మ విషయం మీదే మనసుంతురు. ప్రియ సోదరి సోదరులారా, అమ్మ బాబు, నీ మనసు దేని మీద ఉంచావు, నీ మనసు దేని మీద ఉంచావు ఒకసారి ఆలకించండి. తర్వాత 3వ విషయం చూస్తున్నాం, 1 ఆత్మలో నడవటం, 2 ఆత్మ మీద ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచటం, 3 ఆత్మ చేత శరీర క్రియలను చంపటం. ఆత్మ చేత శరీర క్రియలను చంపటాన్ని మనం గమనిస్తున్నాం. 13వ వచనం చూడండి, 13:8 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపటం అంటే ప్రియులారా మనం చదువుతున్నాం, ఆత్మ చేత శరీర క్రియలు చంపడం అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపము చేయవద్దు, పాపము చేయవద్దు. అవును ప్రియులారా మనం గమనిస్తున్నాం, చాలా కాలం నుంచి మనం చూస్తూ ఉంటాము సిగరెట్లు తాగొద్దండి, అది చేయొద్దండి, ఈ చేయొద్దండి అని ప్రభుత్వం వాళ్ళు లోకానికి రకరకాలు చెప్తారు. గంజాయి తాగొద్దండి, అది చేయొద్దు, ఈ చేయొద్దు, మద్యపానం చేయొద్దు, ధూమపానం చేయొద్దు అని ఎన్నో రకాలుగా వాళ్ళు యాడ్స్ ఇస్తూ ఉంటారు. కానీ పైకి చేయలేకపోయినా ఎడో మరి ఒకవేళ వారు ఏం చేస్తారంటే రహస్యంగానే చూస్తూ ఉంటారు, రహస్యంగానే ఏ చేస్తూ ఉంటారు, భయపడతా ఉంటారు. కానీ ఇలాంటి సందర్భాలు అయ్యే కాదు, బాహ్య సంబంధంగా నైతికంగా ఎలాంటి పాపమైన మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చంపటం అంటే అర్థం ఏంటంటే నో, నేను ప్రభువులో జీవిస్తున్నాను, దేవుని ఆత్మ చేత శరీర క్రియలు చంపుతున్నాను అంటే మనం చనిపోయినప్పుడు, చనిపోయినప్పుడు మనం చేయలేము ఒక పని, చనిపోయిన వాడు ఏమీ చేయలేము. కానీ ఆత్మ చేత శరీర క్రియలను మనం ఏం చేయాలంటే వాటిని చంపాలి. దేవుని ఆత్మ చేత ఈ శరీర క్రియలు కదండి, శరీర క్రియలు చాలా ఉన్నాయి, శరీర క్రియలు చాలా ఉన్నాయి. ఈ శరీర క్రియలను వాటి కార్యాలు గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, ద్వేషం, మత్సరము, ఇలాంటివన్నీ అక్కడ క్రోధము ఇక అన్ని వ్రాయబడి ఉన్నాయి. వాటిని చంపిన ఎడలా జీవిస్తారు. కాబట్టి ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి అని మనం చూస్తున్నాం. ఆత్మలో నిజమైన జీవితాన్ని మన ప్రయాణంలో జీవించాలంటే 1 ఆత్మలో మనం నడవాలి, మనం విన్నాం. 2 ఆత్మలో ఆత్మ ఆ కార్యాల పైన మనం మనసు ఉంచాలి, మనం విన్నాం. 3 ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపాలి అన్నాడు కదా 12వ వచనంలో. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలము కాదు, మనం ఏం అపాయం లేవు ఇలా మనం జీవించటానికి. మనం విడుదల పొందాం, యేసు ప్రభు వారు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం విడుదల పొందాము. ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మనం చావలసిన వారం అయిందో గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తాము. తర్వాత 4 కూడా మనం చూస్తే ఆత్మలో నాయకత్వం. దేవుని ఆత్మ మన పైన పూర్తిగా నాయకుడిగా ఉండాలి, ఆయనే మనకు లీడర్గా ఉండాలి, ఆయనే మనల్ని కమాండర్గా ఉండాలి, అన్నీ ఆయనే ఉండాలి. ఎందుకంటే 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉండరు. దేవుని ఆత్మ చేత నడిపించబడు ఒక కమాండరు ఒక సైన్యాన్ని ఒక ఆర్మీని ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఒక లీడరు ఏ విధంగా తన దగ్గర ఉన్న వారిని నడిపిస్తున్నాడు, అలాగే ఆత్మ యొక్క ఆధీనములో, ఆత్మ యొక్క స్వాధీనములో,
ఆత్మ యొక్క నడిపింపులో ఆత్మ యొక్క అధికారంలో ఆత్మ యొక్క ఆ పనిలో మనం నడవాలి ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి అలాగైతే 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతరో వారందరూ దేవుని కుమారులు అలాగైతే ఆయన యొక్క నాయకత్వాన్ని మనం గమనిస్తున్నాం ఆయన నాయకత్వాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా అవును మనం ఎప్పుడైనా అప్పుడప్పుడు స్కూల్ కి వెళ్ళే పిల్లల్ని కాలేజీకి వెళ్ళే పిల్లల్ని మనం గమనిస్తే ఒక టైం టేబుల్ రాసుకుంటారండి ఒక టైం టేబుల్ రాసుకుంటారు ఆ టైం టేబుల్ లో ఏముంటదంటే వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎలా ఎలా వెళ్ళాలి ఏమి ఎలా రెడీ అవ్వాలి ఏ టైంలో ఏం చేయాలి తర్వాత వాళ్ళ క్లాసులు ఎట్లా ఉన్నాయి తర్వాత వాళ్ళకి ఏమేమి క్లాసుల్లో ఎవరెవరు రాబోతున్నారు అన్ని మొత్తం సాయంత్రం వరకు ఒక టైం టేబుల్ రాసుకుంటారు అవును మనం కూడా దేవుని ఆత్మలో ఒక టైం టేబుల్ మనకు కావాలి ఒక విద్యార్థి ఒక టైం టేబుల్ ప్రకారంగా ఏ విధంగా నడుస్తున్నాడో స్కూల్ కానీ కాలేజీకి కానీ మిగతా వాటికి అలాగే మనం కూడా బైబుల్ విద్యార్థులముగా దేవుని యొక్క ఆత్మ యొక్క నాయకత్వంలో మనం అలా నడవాలి ఆ టైం టేబుల్ ఖచ్చితంగా ఉండాలి మనం అసలు పక్కన అసలు బైబుల్ సంబంధించిన టైం టేబుల్ మనకి ఏది ఉండదు ఈ టైం టేబుల్ అంతా పక్కన పెట్టేస్తాం మనం చూడండి ఒక మాట మనం దీనిలో ఇంకొక విషయాన్ని గమనించినప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పుటం వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునవలను ఎలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలుగులేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నారు అవును దేవుని టైం టేబుల్లో కూడా ఆ ప్రవక్తలు గాని లేక దీర్ఘదర్శకులు గాని లేక అపోస్తలు గాని దేవుని వాక్యాన్ని ప్రవచించిన ప్రకటించిన ప్రతిదీ దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిన మాటలను మనం చూస్తున్నాం కాబట్టి ఆత్మ యొక్క నాయకత్వం ఎవరైనా పేతురైనా దావీదైనా ఇంకొక ఆయనైనా ఎవరైనా ఆయన నాయకత్వంలో లేఖనాలు రాయాలి ఆయన నాయకత్వంలో వాక్యాన్ని అందించాలి ఆయన నాయకత్వంలో పనులు జరిగించాలి ఆయన నాయకత్వంలోనే మనం ముందుకు సాగిపో మన సహవాసంలో ముఖ్యంగా దేవుని ఆత్మను గుర్చి ఎక్కువగా ఒత్తి చెప్పలేము కానీ చెప్పాలి ప్రియులారా ఇక్కడ మనం గమనిస్తున్నాం ఆత్మ యొక్క ఆ నాయకత్వాన్ని మనం చూస్తున్నాం 5వది మనం గమనిస్తున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వది మనం గమనిస్తున్నప్పుడు మనము 15, 16, 17 వచనాల్లో చూడండి ఎలయనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మరపెట్టుచున్నాం మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిని ఎల్లా క్రీస్తుతోటి వారసులం అలాగైతే ఇక్కడ మనం చూస్తున్నాం 5వది ఏమిటయ్యా అంటే 8వ అధ్యాయంలో ఆత్మలో జరిగే కార్యాల్లో 5వది ఏంటంటే మనకి దత్తపుత్రాత్మను ఆయన అనుగ్రహిస్తున్నాడు దత్తపుత్రాత్మను ఆయన అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్మతో మనం చూస్తున్నప్పుడు మనకు ఒక స్వేచ్ఛను ఆయన మనకిస్తున్నాడు ప్రియులారావు ఇది ఏమన్నా డబ్బు లాంటి ఉచితంగా కదా ఇక్కడ మనం చూస్తున్నాం 15వ వచనంలో ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాసన్యపు ఆత్మను పొందలేదు ఇది వరకు దాసులుగా ఉన్నాం పాపం అనుక అమ్మబడి ఇప్పుడు దాసన్యం అనే ఆత్మ కాదు ఇప్పుడు మనం దేవుని ఆత్మ ద్వారా అక్కడ 3 కార్యాలు జరుగుతున్నాయి ఒకటి బానిసత్వం నుంచి విడుదల పొందుతున్నాం 2వది అక్కడే 15వ వచనంలో అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం అంటే ప్రార్థన చేయటానికి మన హృదయపూర్వకంగా అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం అంట అంత మాత్రమే కాకుండా 3వది 16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాం నువ్వు ఎవరు అనుకున్నావు దేవుని కుమారుడివి జీవము గల దేవుని కుమారుడు అయ్యా బాబు అమ్మ జాగ్రత్త అని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు అని
మనం చూస్తున్నాం. అలాగైతే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దత్తపుత్ర ఆత్మ, దత్తపుత్ర ఆత్మ కదండి, ఆయన మనల్ని దత్తత చేసుకున్నాడు. వాస్తవంగా అయితే దత్తత ఎవరు చేసుకుంటారంటే పిల్లలు లేని వాళ్ళని దత్తత తీసుకుంటారు. ఆయనకి లేరా? ఉన్నారు. ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నాడు, దేవదూతలు కూడా ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ నిన్ను నన్ను ఆయన దత్తత తీసుకున్నాడు, తన కుమారుడుగా చేసుకున్నాడు. మరి మరి కుమారులు అయితే 16వ వచనంలో 17వ వచనంలో చెప్తున్నాడు, ఆయనకి వా దేవునికి వారసులు అవుతున్నామంట, ఆయన మహిమతో కూడా వారసులు అవుతున్నామంట, ఆయన సమస్త మహిమకు వారసులుగా చేయబడుతున్నాం. కాబట్టి వీళ్ళారా మనం గమనిస్తున్నాం, ఆత్మలో నడిపింపు 8వ అధ్యాయంలో మనము ఓడిపోతున్న మన జీవితానికి అదనంగాను మనకు ఒక ఆయన్ని సహాయకరంగా ఇచ్చాడు. ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే పరిశుద్ధాత్మ. కాబట్టి మనము ఈ శరీరాన్ని మనము జయించలేకపోతున్నాము, శరీరాన్ని ఓడించలేకపోతున్నాము. మన మన వల్ల కాకుండా ఎవరైనా ఒక సహాయం ఉంటే ఇద్దరం కలిసి వాడిని ఎదిరించవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి దేవుని ఆత్మను సహాయంగా ఇస్తున్నాడు శరీరం పైన పోరాటం చేయటానికి. ఒకటి, ఆత్మలో నడవాలి. రెండు, ఆత్మలో ఆత్మ కార్యాల పైన మనసు ఉంచాలి. మూడవది, ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. నాలుగవది, ఆత్మ యొక్క నాయకత్వంలో నడవాలి. ఐదవది, నేను దాసన్యపు ఆత్మ కాదు, నాకుంది దత్తపుత్ర ఆత్మ, పరిశుద్ధాత్మతో ఉన్నాను కాబట్టి నాకు స్వేచ్ఛ దొరికింది, బానిసత్వం నుంచి విడుదలయ్యాను, తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టి మరి ప్రార్థన చేయగలుగుతున్నాను. మాత్రమే కాకుండా మరి నేను దేవుని పిల్లలు అని సారిసారి నాకు ఇండికేషన్ దేవుని ఆత్మ ద్వారా దొరుకుతుందని తెలియజేస్తున్నా. ఆరోదిగా మనం చూస్తే ఆత్మ మనకి ఏం కలిగిస్తాడంటే నిరీక్షణ కలిగించే వాడుగా ఉన్నాడు. 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయము 22, రోమాపత్రిక 8వ అధ్యాయం 22 నుండి, సృష్టి యావత్తు ఇది వరకే ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్మత కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుకునుచు మనలో మనము మూలుగుచున్నాము అన్నాడు కదా. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియులారా 23వ వచనం, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా అన్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలము ఎవరంటే మనమే. అసలు చూడండి ఎంత చక్కగా చెప్పాడు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము మనము, ఆత్మ యొక్క ప్రథమ ఫలము సంఘమే. అలాగైతే ఈ ప్రథమ ఫలము ఏం చేస్తుందంటే దేహ విమోచన కొరకు కనిపెడుతుందంట మనలో మనం. మనలో మనము అంటే ఈ ఆత్మ ద్వారా ఎప్పుడు ఈ దేహం విడిపించబడి ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఏమండి, సృష్టి యావత్తు 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనం కూడా దత్తపుత్రాత్మత కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టి మనలో మనం మూలుగుచున్న. మూడు రకాల మూలుగులు ఉన్నాయి మీరు చూడండి. సృష్టి ఏ విధంగా ఏకగ్రీవంగా ప్రసవ వేదన పడుతూ మూలుగుతుందో, 22లో దేహం ఎలా మూలుగుతుందో, తర్వాత 27లో ప్రార్థన మూలుగుల గురించి కూడా మనం చూస్తాం. 26వ వచనంలో మూడు మూలుగుల గురించి అక్కడ వ్రాయబడింది. అంటే దేహం యొక్క విమోచనలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంత ముఖ్యమైందో అక్కడ ఆరో విషయాన్ని మనం చూస్తున్నాం. ఆరో విషయాన్ని 7వదిగా చెప్పి నేను ముగిస్తాను. 7వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మలో మనము శరీరాన్ని జయించడానికి 7వ యొక్క విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు 26 నుండి 28 చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో అనగా ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ఆత్మ మన బలహీనతలను చూస్తున్నాడంట కదా. ఆత్మ అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తున్నాడు. ప్రార్థనలో
ప్రార్థనలో ఈ బలహీనమైన శరీరాన్ని ఆయన గుర్తిస్తున్నాడు, సారిసారి తొలగిపోతున్న శరీరాన్ని గుర్తిస్తున్నాడు. ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యాలో మనకి తెలియదు. మనకి తెలియదు, మనం ఏమనుకుంటాం, నేను ప్రార్థన బాగా చేస్తాను అనుకుంటాం. కాదు కాదు, వాక్యంలో ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు యుక్తంగా ఎలాగ ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ మన ఆత్మలో ఉండి దేవుని ఆత్మ ద్వారా విజ్ఞాపన ప్రార్థన విన్నపాలు ప్రభువుకి అర్పిస్తున్నాం. ఆత్మ ఎంత దూరంకి వెళ్తున్నాడంటే హృదయాలు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు అన్న. అంటే ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క ప్రార్థన, ఆత్మ యొక్క ప్రార్థనా జీవితం, ఆత్మ యొక్క ప్రార్థనా జీవితాన్ని మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనము శరీరంలో ఓడిపోకుండా గెలవాలి అంటే, శరీరంలో సంపూర్ణమైన విడుదల కలగాలి అంటే, శరీరం మీద ఆధిపత్యం ఉండాలి అంటే, అధికారం కలిగి ఉండాలంటే, శరీరాన్ని డామినేట్ చేయాలి అంటే, అసలు చివరికి దాన్ని కిల్ చంపాలి అంటే, ముఖ్యంగా మనకు ఒక సహాయకుడిని దేవుడు ఇచ్చాడు. ఆ సహాయకుడే పరిశుద్ధాత్మ. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో స్వాధీనములో మనము అనుదినము నడుస్తున్నప్పుడు ఈ 7 రకాల ఇందాక చెప్పాను కదా, దేవుని ఆత్మలో నడవాలి, 2వది ఆత్మ కార్యాల పైన మనసుంచాలి, 3వది ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపాలి, 4వది ఆత్మ యొక్క నాయకత్వంలో నడవాలి, 5వది దేవుని ఆత్మ స్వేచ్ఛను మనకి ఇచ్చాడు, దత్తపుత్రాత్మను మనం పొంది ఉన్నాము, 6వది ఆత్మలో మనకి నిరీక్షణ కలిగి ఉన్నాం, ఆయనకి ఎదురు చూస్తున్నాం ఈ దేహ విమోచన కొరకు, 7వది మనము ఈ దేహంలో ఉన్నాం కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, కాబట్టి ఆయనే ఆయన చేత ఆత్మ చేత ప్రేరేపింపబడి ప్రార్థన చేస్తున్నాం. యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ప్రార్థన నడిపింపు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.